వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్టడీ టైం. సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మనం దాని గురించి చెప్పడం కాదు, దానివల్ల మనం ప్రపంచానికి తెలియాలనుకుంటాం. అందులో ప్రముఖ సంస్థ కెరీర్ ప్లస్ అబ్రాడ్ ఎడ్యు సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఒక ఐడియాలజీ, విజన్ మరియు సిన్సియారిటీ ప్రతి అడుగు సక్సెస్ వైపు నడిపించింది. ఉన్నత విద్య ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాలని కెరీర్ ప్లస్ సంస్థ ఒక ప్యాషన్గా ఎంచుకుంది. సంస్థతో పాటు సంస్థను సంప్రదించిన స్టూడెంట్స్ కూడా ఎదగాలని సహకరిస్తోంది. ఎంతోమంది తల్లిదండ్రుల కలలను సాకారం చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా కెరీర్ ప్లస్ సంస్థ ఈ వృత్తిని వ్యాపారంగా కాకుండా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, వాళ్ళ కలలను ఫుల్ఫిల్ చేయడానికి సహకరిస్తుంది. కెరీర్ ప్లస్ సంస్థ ద్వారా చాలామంది విద్యార్థులు వైద్య విద్యను పూర్తి చేసుకుని డాక్టర్స్గా ప్రాక్టీస్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఎంతోమందికి వైద్య సేవను అందిస్తున్నారు. కెరీర్ ప్లస్ సంస్థ యూనివర్సిటీని ఎంచుకునే విషయంలో తమ అనుభవాలను కూడా జత చేసి జాగ్రత్త వహించి స్టూడెంట్స్ మరియు పేరెంట్స్కి సజెస్ట్ చేస్తున్నారు. అలాంటి వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్. సో ఈ యూనివర్సిటీని ఎంచుకోవడానికి కారణం ఏంటి, వాళ్ళు విద్యార్థులకు ఈ యూనివర్సిటీని సజెస్ట్ చేయడానికి ఏ కారణాలు ఉన్నాయి, ఎలాంటి ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి, వీటి గురించి మనతో మాట్లాడడానికి భావితరాలకు వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్న వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్ విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. అలాగే వాళ్ళని ఈ పొజిషన్లో నిలబడడానికి కారణమైన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అలాగే వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి ప్రభాకర్ గారు ఉన్నారు. అలాగే కెరీర్ ప్లస్ అబ్రాడ్ ఎడ్యు సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండి శివగారు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సో ఈ యూనివర్సిటీని ఎందుకు వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు విద్యార్థులకు, దాన్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలాగే సేమ్ టైం విద్యార్థులు ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. సో హలో అండి శివగారు, ప్రభాకర్ గారు. సో గుడ్ ఆఫ్టర్నూన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్ శివగారు, కెరీర్ ప్లస్ నుంచి మీరు వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడాస్ను ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఎప్పుడైనా బెస్ట్ యూనివర్సిటీని సజెస్ట్ చేస్తుంటారు, విద్యార్థుల భవిష్యత్తును వాళ్ళ కళలను సాకారం చేయడానికి ఏం చదువుకున్నా ఉన్న దానికంటే ఎక్కడ చదువుకున్నా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ యూనివర్సిటీ మీరు ప్రమోట్ చేయడానికి కారణం ఏంటి? యా వెల్, యాక్చువల్గా ఏంటంటే అండి, కెరియర్ ప్లస్ నుంచి ప్రీవియస్లీ వీ వర్ సెండింగ్ ద స్టూడెంట్స్ టు డిఫరెంట్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇట్లా మన బార్బడోస్ అండ్ ఈ సెంట్రల్ అమెరికా సౌత్ అమెరికాని కాకుండా, ప్రీవియస్ వీ యూస్ టు సెండ్ స్టూడెంట్స్ టు రష్యా, చైనా అండ్ అదర్ ఫిలిప్పీన్స్, ఇవన్నీ కంట్రీస్ కూడా మన స్టూడెంట్స్ని గతంలో పంపించున్నామండి. అండ్ వీ హ్యావ్ ద స్టూడెంట్స్ హు ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దేర్ అండ్ ఇక్కడ వచ్చి వాళ్ళు స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. సో చాలామంది స్టూడెంట్స్ మా దగ్గర ఇంకా చదువుతున్నారు ఆ కంట్రీస్లో కూడా. అండ్ స్టిల్ నౌ ఈవెన్ వీఆర్ ఆల్సో డూయింగ్ దోస్ కంట్రీస్, అంటే ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఈ కంట్రీస్లో మేము చదవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు కూడా మేము ఆ కంట్రీస్లో మేము అవకాశాలు ఇస్తున్నామండి. బట్ వాషింగ్టన్ యూనివర్సిటీ బార్బడోస్ సెలెక్ట్ చేసుకున్న కారణం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా, అంటే మన రైట్ జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే ముందు గురించి చాలా ఆలోచిస్తున్నారండి. అంటే ఇప్పుడు ఎంబీబీఎస్ అనేది మాత్రమే మార్గం కాకుండా ఒక జనరల్ డాక్టర్గా ఉండటం మాత్రం వాళ్ళకి ఇష్టం లేక, ఈవెన్ దే వాంట్ టు బీ ఏ స్పెషలైజ్డ్ డాక్టర్స్. సో ఒక స్పెషలైజేషన్ చేయాలంటే మనకి రేపు మనం ఇండియాలో ఇప్పుడు ఏంటంటే మనం ఎంబీబీఎస్ రాని పక్షంలో ఖచ్చితంగా మనం అబ్రాడ్ని ఒక మార్గంగా ఎంచుకుంటామండి. అంటే మనకి చైనా అని, ఉక్రెయిన్ అని, రష్యా అనేసి, కిర్గిస్తాన్ అనేసి, కజకిస్తాన్ అనేసి, ఫిలిపీన్స్ అని, దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ ఫర్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్. సో అక్కడ ఏంటంటే మనం ఒక ఎంబీబీఎస్ పూర్తి చేసుకొని వచ్చి మనం ఇండియాలో మనకి ఒక ఎఫ్ఎంజీ ఎగ్జామ్ కానివ్వండి, ఏదైతే ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ అవుతున్న నెక్స్ట్ ఎగ్జామ్ కానివ్వండి, ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ ఇండియాలో మనకి లైసెన్స్ అనేది మనకు లభిస్తుందండి. బట్ పీజీకి అనుకున్న అవకాశాలు ఏంటి? సో మనకి ఏంటంటే ఇండియాలో మనకి ఇప్పుడు పరిస్థితుల్లోనే మనం ఒక పీజీ చేయాలంటే, ఒక స్పెషలైజేషన్ మనం తీసుకోవాలంటే సీటు అప్రాక్సిమేట్లీ మనకి 1.5 crore నుంచి 2.5 crores వరకు మన బడ్జెట్ ఉందండి. అంటే ఒక ఎంబీబీఎస్కి మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు రేపు పీజీకి పేరెంట్స్ అంతా బడ్జెట్ ఎఫర్ట్ చేసుకోవాలంటే ఇది మామూలైన విషయం కాదండి పేరెంట్స్కి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బర్డన్. సో అదేవిధంగా ఇవాళ ఉన్నటువంటి అవకాశాలు మనకి రేపు పీజీకి కూడా అన్ని కంట్రీస్లో చేయడానికి మనకు అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే మనకి చైనా, ఉక్రెయిన్ అన్నింటిలో కూడా ఎంబీబీఎస్కి మనకి అప్రూవల్ ఉంది, కానీ పీజీ అక్కడ చేస్తే మనం ఎంసీఏ అనేది ఇక్కడ యాక్సెప్ట్ చేయదండి. సో దట్ పీజీ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఇన్ ఇండియా. సో ఖచ్చితంగా మనం రేపు పీజీ అనేది మనం యూఎస్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్లో మనం చేయాలండి. మనకి యూకే ఈ కంట్రీస్ 5 కంట్రీస్లోనే మనకి రికగ్నిషన్ ఉంది. ఓకే, సో ఈ 5 కంట్రీస్ మనం పీజీ చేయాలంటే మన ఎంబీబీఎస్ బేస్మెంట్ అనేది మనకు స్ట్రాంగ్గా ఉండాలి. ప్లస్ ఏ యూనివర్సిటీ అయితే మనకి ఈ కంట్రీస్కి వెళ్ళడానికి దానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ ఇస్తుందో ఆ యూనివర్సిటీని ఇప్పుడు ఎంచుకోవడం అనేది చాలా ఉత్తమైన నిర్ణయం అండి ఇప్పుడు. సో స్టూడెంట్స్ కూడా చాలా మెచ్యూర్డ్గా ఉన్నారు, వాళ్ళు కూడా చాలా వరకు రీసెర్చ్ చేసి మనకి ఇప్పుడు ఉన్న గూగుల్ కానివ్వండి, మనకు ఉన్నటువంటి యూనివర్సిటీ వెబ్సైట్స్ కానివ్వండి, గవర్నమెంట్ పోర్టల్స్ కానీ వెళ్ళి వాళ్ళు దే ఆర్ బ్రింగింగ్ దర్ ఓన్ ఇన్ఫర్మేషన్ అండి. సో దే ఆర్ కమింగ్ అప్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు మాకు పీజీ అవకాశాలు ఉన్న యూనివర్సిటీస్ కావాలంటున్నారు.
సో అలాంటి విషయాలు మనం చూసుకున్నట్లయితే మనకి కరేబియన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీగా మనకి వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్ అనేది మనకి స్టూడెంట్స్కి ఎంబీబీఎస్తో పాటు మనకి అలాంగ్ విత్ ఇంటిగ్రేటెడ్ యుఎస్ఎంఎల్ఈ కరికులంతో రేపు స్టూడెంట్స్ యుఎస్ఎంఎల్ఈ ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళకి ఎక్కువ యూనివర్సిటీ మనకి సహాయపడుతుంది. అండ్ యూనివర్సిటీ ఈస్ గివింగ్ ఏ బెస్ట్ ఆపర్చునిటీ ఫర్ ద స్టూడెంట్స్ టు ప్రిపేర్ ఫర్ యుఎస్ఎంఎల్ఈ. అండ్ వాళ్ళు తీసుకున్నటువంటి అన్ని డిసిషన్స్ కూడా, అంటే వాళ్ళ ఫ్యాకల్టీ విషయంలో కానించండి, వాళ్ళ ఎక్విప్మెంట్ కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా, అంటే ఈవెన్ ఒక ఫ్యాకల్టీ కూడా యుఎస్ఎంఎల్ఈ మినిమం స్టెప్ 1 క్వాలిఫైన్ ఫ్యాకల్టీ. సో వాళ్ళైతేనే స్టూడెంట్ని మీ యుఎస్ఎంఎల్ఈకి గైడ్ చేయగలుగుతారు. అలాంటి మనకి ఎక్విప్మెంట్ కాలేజీలో ఉన్నటువంటి ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, డైసెక్షన్ కానివ్వండి, అంటే స్టూడెంట్ డ్రీమ్ ఫస్ట్ ప్రీ మెడికల్ నుంచి కూడా వాళ్ళకి యుఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్ ఎగ్జామినేషన్ కూడా అదే యుఎస్ఎంఎల్ఈ ప్యాటర్న్ ఇవ్వడం, ఇట్లా స్టూడెంట్ని ప్రిపేర్ చేస్తున్న వన్ ఆఫ్ ది బెస్ట్ యూనివర్సిటీ కాబట్టి దట్స్ వై వీ హ్యావ్ చూజన్ వాషింగ్టన్ యూనివర్సిటీ బార్బడోస్. ఆఫ్కోర్స్ మనకు యూనివర్సిటీ వీసీ ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి వారిని అడిగి యూనివర్సిటీ గురించి తెలుసుకున్నాం. అయితే ఇంకొక విషయం ఇదే, జియోలాజికల్గా ఎక్కడ లొకేట్ అయింది? లైక్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్ ఇన్ కరీబియన్ ఐలాండ్స్ అండి. ఇట్ ఈస్ ఎ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్. సో వరల్డ్స్ సెకండ్ సేఫెస్ట్ కంట్రీ అండి ఇది మనకి. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే మనకి ఈ మన ఈ వెస్టిండీస్ పార్ట్లో కరీబియన్ హార్ట్ ఆఫ్ ది కరీబియన్లో మనకి బార్బడోస్ లొకేట్ అయిందండి. ఇట్ ఈస్ ఎ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్, 100% ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ మనకి. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటే ఐలాండ్స్ అండి ఇక్కడంతా కూడా. సో వీ హ్యావ్ పాపులేషన్ అప్రాక్సిమేట్లీ మనకు ఒక 4 lakhs వరకు పాపులేషన్ ఉంటుంది. అండ్ ఎవ్రీ ఇయర్ మనకి 8 lakhs వరకు టూరిస్టులు వస్తారు. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కంట్రీ అండ్ వేర్ ద మోర్ టూరిస్ట్ పీపుల్ కమ్స్ టు దిస్ కంట్రీ అండి. అండ్ ఇట్ ఇస్ ఎ వెల్ సెక్యూర్డ్ కంట్రీ. అంటే ఎగ్జాంపుల్ బార్బడోస్ స్టాండర్డ్ మనం చెప్పుకోవాలంటే ఐ గివ్ అ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. ఎవరైనా ఒక యుఎస్ సిటిజన్ ఉన్న అతను, అంటే యుఎస్ పాస్పోర్ట్ హోల్డర్ బార్బడోస్కి రావాలంటే దే హావ్ టు టేక్ బార్బడోస్ వీసా అండి. అట్ ద సేమ్ టైమ్ బార్బడోస్ పాస్పోర్ట్ హోల్డర్ టు గో టు యుఎస్ ఫర్ దమ్ ఇట్ ఈస్ ఎ ఆనరేబుల్. దే డోంట్ నీడ్ వీసా టు గో టు యుఎస్. సో యాక్చువల్గా అంటే మన యుఎస్ వీసా ఉందంటే ఆల్మోస్ట్ 100+ కంట్రీస్కి మనకి ఆనరేబుల్ ఉంటుంది. అలాంటిది దే హావ్ టు టేక్ వీసా ఫర్ బార్బడోస్. అట్ ద సేమ్ టైమ్ బార్బడోస్ సిటిజన్కి దే డోంట్ నీడ్ వీసా టు గో టు యుఎస్. అంటే దే డైరెక్ట్లీ యాక్సెప్టింగ్ ద బార్బడోస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అండ్ పీపుల్ మెయింటైన్స్ ద 100% వాళ్ళ రికార్డ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో దే డోంట్ ఈవెన్ నీడ్ ద వీసా టు గో టు యుఎస్. సో దట్ ఈస్ ద బార్బడోస్ ప్రెస్టీజియస్ డిసిషన్ అండ్ వాళ్ళ ఉన్నటువంటి పొజిషన్ అది వాళ్ళది. ఓకే, బేసికలీ ఇట్స్ ఫ్రెండ్లీ నేచర్ కంట్రీ. ఎస్, ఫ్రెండ్లీ నేచర్ కంట్రీ టు ది యుఎస్ అండి, వెరీ ఫ్రెండ్లీ నేచర్. సో డాక్టర్ ప్రభాకర్ గారు, సో వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్ మీరు వీసీగా ఉన్నారు, సో ఏంటి యూనివర్సిటీ స్పెషాలిటీస్ ఏంటి? ఫస్ట్ వెల్కమ్ టు వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్. రిగార్డింగ్ మీ, ఐఎమ్ యు నో ప్రొఫెసర్ డాక్టర్ పివి ప్రభాకర్ రావు. ఐ హ్యావ్ బీన్ ది ఎగ్జామినర్ అండ్ ఐ హ్యావ్ బీన్ ది ప్రొఫెసర్ ఇన్ వేరియస్ మెడికల్ కాలేజెస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ ఆల్సో. ఓకే, ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ విజిటింగ్ కల్గరీ యూనివర్సిటీ కెనడా. దేర్ ఆల్సో ఐ టాట్ ఎట్ టంజానియా వేర్ ఐ వాజ్ ది వైస్ ఛాన్సలర్. So this is the second university where I have been the vice chancellor. I also taught students from England. Okay. And I have been the examiner for a number of universities and I am also a PhD examiner. So with this background, when the people invited me, I said fine, okay, let me not hang my gloves and let me try my best, because my life ambition is to teach the students the what all I know. So for your information, I am 72 years young. Oh yeah. Now regarding the facilities of the university, the number of facilities are there. Number one, I must tell about the accommodation. The students should be comfortable. That's our main motto. Okay. So every student is provided with a AC room. Okay. Where 4 incumbents can be there. Okay. And the other facilities are there. They need not search for the food. There is a cafeteria is there, basically managed by our Indian cooks. Very good sanitary cafeteria is there. And sir, manam vala facilities gurinchi tarvata maatladam, mundu college gurinchi maatladam. College gurinchi already Shiva garu chepparu. Nenu vice chancellor ga cheppadalchukunnanu enante, the first class in ambience, there is very good ambience in the excellent country of Barbados. Okay. Which is crime free. Okay. And it's very peaceful. A natural ambience is there. So we wish that the students should get an ambience of Shantiniketan. So they, where the students should be free, should be cheerful, should learn without much tension. Okay. And also we are trying to impart the quality education. We are not just aiming only for MBBS. We are aiming for USMLE and ECFMG. Okay. The students who study there, the course and curriculum is so tailored that they can come back to India or they can go back to their countries, pass the examinations there and then practice. Okay. Otherwise they can go for the USMLE and the ECFMG, where there are several options. They can go to Canada, they can go to England, they can go to other countries as well. Okay. So we have framed the course and curriculum in such a way that the students will be able to face this or that. So the choice are plenty. There are 16 choices are there for them.
Okay. And it's an affordable price. That's amazing. In comparison to, you know, what we can do here. Okay. That's the main thing. Okay. And still to enlarge the facilities, there are very good classrooms are there and excellent mannequins are there. And we have got a plastinated body also, where the students can see the dissection, they can do, they can get involved those things. And we are also taking care for the extracurricular activities. Okay. We have provided indoor games and also the other games like, you know, football, like cricket and hockey, all those things. We are trying to improve. What I have to stress here, that this university is just 1 year. It has just completed an anniversary. Oh. Yes. And so many visitors, they came and they were, you know, surprised to see the progress of the university. So right. Again, the faculty and the students are remaining in the same campus. Okay. So that the students, you know, care is taken very well. Okay. Prabhakar, faculty gurinchi, student facilities gurinchi, malli matladam aithe Shivagar chepparu, meer chepparu kada. So university ela undo పేరెంట్స్ ని వాళ్ళ స్టూడెంట్స్ ని కూడా అడుగుదాం, అలాగే మన వ్యూవర్స్ కూడా ఒక ఐడియా ఉంటుంది కదా యూనివర్సిటీ ఎలా ఉంటుందో. సో వాళ్ళకు ఒక విజువల్ చూపిస్తే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. సో యూనివర్సిటీకి సంబంధించిన ఏవి ఒకసారి చూద్దాం. Welcome to the beautiful view of Washington University of Barbados. It is a striking, gorgeous building with magnificent views, with exceptionally welcoming and friendly environment. Now, we are heading towards classrooms. We provide spacious classrooms with marvelous facilities. I'm excited about the many things that make Washington University of Barbados a great place to study. We provide great infrastructure with all the useful facilities, with huge classrooms giving a comfort zone to students. We have probably the best students in the country and surely the best faculties. This is a huge laboratory provided with all the best equipment, which will help students to get an outstanding exposure towards increasing their knowledge. Our university provides the students with the most advanced anatomical models and real-life bodies, making students study and understand the most basics of medical science. Now we are heading towards the girls' hostel of our campus. These are the exotic rooms with lot of space and comfort. Now we are heading towards boys' hostel of our campus. We provide wireless internet access in all the departments. The hostels of our campus has an outstanding view. Now let's take one last view of Washington University of Barbados. If you like best quality medical education, please drop your email ID and contact number in the comments below. Thank you for watching. వెల్కమ్ బ్యాక్. మనం వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బుడాస్ గురించి మాట్లాడుకుంటున్నాము. అక్కడ ఫెసిలిటీస్ గురించి శివ గారు చెప్పారు, అలాగే వైస్ ఛాన్సలర్ ప్రభాకర్ గారు చెప్పారు. అయితే స్టూడెంట్స్ అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి కనుక్కుందాం. సో స్టూడెంట్ ఫస్ట్ పర్సన్ సాయి గారు, సో మీరు అక్కడ చదువుతున్నారా, ఏం చదువుతున్నారు, ఎప్పుడు వెళ్ళారు? నేను వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బుడాస్లో MD 2 కంప్లీట్ చేసుకుని MD 3కి వచ్చానండి. నేను 1 ఇయర్ బ్యాక్ వెళ్ళాను వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బుడాస్కి. అండ్ అక్కడ మా టీచింగ్ వచ్చేసి USMLE విత్ క్లినికల్ కో రిలేటెడ్ కోచింగ్ అనేది మాకు ఉంది. అండ్ నాట్ ఓన్లీ USMLE, ఐ కెన్ సే దట్ మై యూనివర్సిటీ ఈజ్ ఎ పర్ఫెక్ట్ పాత్వే ఫర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ వరల్డ్. వై? బికాస్ దే ఆర్ బ్లెండింగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ కరికులమ్స్, ఆల్ ద టైప్ ఆఫ్ కోచింగ్ స్కిల్స్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సో దట్ దే ఆర్ లేయింగ్ ఎ వెరీ ఎక్సలెంట్ పాయింట్. తెలుగులో మాట్లాడరా. ఓకే. వాళ్ళు మాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం చాలా ఒక నీట్ పాత్ అనేది మాకు అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే వరల్డ్లో డిఫరెంట్ ఎగ్జామినేషన్స్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేవి ఉన్నాయి. ఈ డిఫరెంట్ ప్యాటర్న్స్కి అన్నీ కూడా వీళ్ళు బ్లెండ్ చేసి మాకు కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్, సోషల్ బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాని గురించి మాకు ఇలా సోషల్ ఆర్గనైజేషన్స్ జరిగే అన్నిటిలోనూ మాకు పార్టిసిపేషన్ ఉంటుంది. సో రీసెంట్గా మేము రెడ్ క్రాస్ వాళ్ళ ద్వారా అక్కడికి వెళ్ళి బ్లడ్ డొనేషన్ అది చేయడం జరిగింది. అండ్ వరల్డ్ వ్యాక్సినేషన్ డే లాస్ట్ మంత్లో మనకు జరిగింది. వరల్డ్ వ్యాక్సినేషన్ డేకి మేము అక్కడ లోకల్గా ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ వ్యాక్సినేషన్ చేయడంలో హెల్ప్ చేశాము. నెక్స్ట్ మన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేకి అక్కడ ఉన్న బీచెస్కి అది వెళ్ళి అక్కడ సీవీడ్ కలెక్ట్ చేయడం, బీచెస్ అది క్లీన్ చేయడం అనేది జరిగింది. ఇలాగే కాకుండా మాకు కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగా జరుగుతాయి. ఎవ్రీ మంత్
ఒక్కొక్క విజిటర్ వస్తూ ఉంటారు. మనకు రీసెంట్గా చెప్పాలంటే అక్కడ వెస్టిండీస్ ఇండియన్ అంబాసిడర్ డాక్టర్ మిస్టర్ సత్యేంద్ర కుమార్ అనే ఆయన వచ్చారు. అండ్ లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో ఒక ఇండియన్ మినిస్టర్ కూడా అక్కడ రావడం జరిగింది. లోకల్ మినిస్టర్స్ విజిట్ కూడా ఉంటూ ఉంటుంది. అండ్ సో మొత్తం మీరే చెప్పేస్తే మిగతా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా, సో మిగతా వాళ్ళతో కూడా మాట్లాడదాం. మరి ఎవరైనా పేరెంట్ తీసుకోండి. సో ఫస్ట్ మీరు పేరెంట్ పేరెంట్ రాఘవల్ గారు. సో ఫస్ట్ ఎలా తెలిసింది మీకు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్ గురించి? మీ టీవీ ఛానల్ ద్వారా కెరియర్ ప్లస్ చూసండి కాల్ చేసి మొత్తం అంతా గ్యాదర్ చేసి నెట్ లో చూసుకుని చేశాను. సో మీరు కెరీర్ ప్లస్ వాళ్ళని ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూసి బిఫోర్ లాస్ట్ ఇయర్ అయ్యాను. ఓకే, సో ఫస్ట్ వాళ్ళు ఏమని చెప్పారు మీకు? ఫస్ట్ అప్రోచ్ ఎలా ఉంది, వాళ్ళ అప్రోచ్ ఎలా ఉంది? వాళ్ళ అప్రోచ్ వచ్చేసి వాళ్ళు మనకి ఏ ఫ్యాకల్టీ అయితే ఇచ్చారో స్టూడెంట్ని తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేసే వరకు అదే ఫ్యాకల్టీ, అందులో మార్పు ఏం లేదండి. ప్యాకేజ్ అంటారు? ప్యాకేజ్, సేమ్ ప్యాకేజ్. ఓకే, కొన్ని కన్సల్టేస్ మార్పులు జరుగుతాయి కానీ ఇదైతే అది లేదండి. మనకి ఏది ఇచ్చారో సేమ్ వాళ్ళే తీసుకెళ్తున్నారు. 1 ఇయర్కి 4 ఆర్ 5 డేస్ ఫైవ్ టైమ్స్ వెళ్ళి స్టూడెంట్స్ కూడా అబ్జర్వ్ చేసి ప్రతి మంత్లీ కూడా వీళ్ళ రిపోర్ట్స్ కూడా మాకు మెయిల్ పంపిస్తున్నారండి. ఓకే, సర్వీస్ కూడా బాగుందండి, బాగా చేస్తున్నారు. ఓకే, సో ఓకే అగైన్ శివ గారు, సో అఫ్కోర్స్ కొంతవరకు అయితే వాళ్ళు సాటిస్ఫై గానే కనబడుతున్నారు. సో మళ్ళీ మాట్లాడదాం ఇంకా మొత్తం ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అవన్నీ గురించి కూడా. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్ గురించి వచ్చినట్లయితే మళ్ళీ అక్కడ ముఖ్యంగా వెదర్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఐ కంట్రీ అవన్నీ గురించి మాట్లాడినట్లయితే. వెదర్ బాగాలేకపోతే అసలు మనం ఇంకా చదువు మీద ఏం ధ్యాస పెడుతూ ఉంటాం. ఎస్ ఎస్, సో ఎలా ఉంటుంది అక్కడ? సో యాక్చువల్లీ వాట్ యూ సైడ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ రైట్ అండి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఒక స్టూడెంట్ ఒక కంట్రీ ఎంచుకునేటప్పుడు ఆ కంట్రీలో మినిమం ఒక లాంగ్వేజ్ ఒకటి ప్లస్ క్లైమేటికల్ కండిషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఫర్ డాక్టర్ ప్రొఫెషన్స్, అంటే డాక్టర్ కోర్స్ ఎంచుకునే వాళ్ళకి. ఎందుకు లాంగ్వేజ్ అండ్ క్లైమేట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అండి, ఇప్పుడు మన స్టూడెంట్ ఎవరైతే అబ్రాడ్ వెళ్ళారో వాళ్ళు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మన ఇండియా వచ్చి ఇండియాలో స్థిరపడాలంటే వీ హ్యావ్ టు గో త్రూ ది ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ ఆర్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్ ఏదో ఉందో ఎగ్జామ్ రాసుకోవాలి మనం అక్కడ. సో ఇక్కడ మన ఎఫ్ఎంజీ పాస్ అవ్వాలంటే మనకి ఇక్కడ మనకి ఏంటంటే టోటల్గా ఎంసీఏ ఎగ్జామ్ వచ్చి 300 క్వశ్చన్స్ ఉంటుందండి మనకి. సో ఆల్మోస్ట్ 300 క్వశ్చన్స్ మార్నింగ్ సెషన్లో 150 క్వశ్చన్స్ ఉంటుంది, ఈవినింగ్ సెషన్లో 150 క్వశ్చన్స్ ఉంటుంది మనకి. ఈ మార్నింగ్ సెషన్ 150 క్వశ్చన్స్ అనేది ఓవరాల్గా బేసిక్ సైన్సెస్ పైన మనకి మల్టీ క్యూ క్వశ్చన్స్ ఉంటాయండి, అంటే మనకి ఆల్ఫాబెట్ టైప్ ఆఫ్ మన క్వశ్చన్స్ ఉంటాయి మనకి, సో ఆబ్జెక్టివ్ టైప్లో. సో స్టూడెంట్ ఏంటంటే ఎక్కడ ఏ కంట్రీలో చదివినా కూడా ఈ ఆబ్జెక్టివ్ అనేది ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద డే స్కోరింగ్ సేమ్ అండి. బట్ నెక్స్ట్ నుండి ఈవినింగ్ ఉండే సెషన్ ఆఫ్ ఎగ్జామ్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ క్లినికల్ ఎక్స్పోజర్ గురించి మనకి వైవా టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. అంటే ఈ వైవా టైప్ ఎగ్జామినేషన్ ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే, అంటే మనం ఏ కంట్రీ అయితే వెళ్ళామో ఆ కంట్రీలో మనకి క్లినికల్ ఎక్స్పోజర్ సక్సెస్గా అయినప్పుడే మనకి ఇక్కడ ఈ ఎగ్జామ్ అనేది మనం ప్రిపేర్ అవ్వగలుగుతాం అండ్ వీ కెన్ ఫేస్ దిస్ ఎగ్జామ్. ఎట్లా క్లినికల్ ఎక్స్పోజర్ సక్సెస్ అవ్వడం అంటే, ఒకటి అక్కడ మన పేషెంట్స్తో కమ్యూనికేట్ చేయగలగాలి, వీ షుడ్ హ్యావ్ ద కామన్ లాంగ్వేజ్. సో బీయింగ్ వీఆర్ ఇండియన్స్ మనం ఇక్కడ మన లోకల్ లాంగ్వేజ్తో పాటు మనం కామన్గా ఇంగ్లీష్ మాట్లాడతామండి. అండ్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ద కంట్రీ వేర్ ఇట్ ఈస్ ఎన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. ఇన్ దట్ ప్లేస్ బార్బడోస్ ఈస్ 100% ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి. సో లోకల్గా వాళ్ళు స్పానిష్ మాట్లాడతారు బట్ ఎవ్రీబడి అఫీషియల్లీ దే స్పీక్స్ ఇంగ్లీష్ అండ్ దే ఇంగ్లీష్ ఈస్ అ వెరీ అండర్స్టాండబుల్. మన వాళ్ళు చాలా ఈజీగా మన వాళ్ళు గ్రాప్ చేయగలుగుతారు ఇంగ్లీష్ అనేది. సో ఒకటి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, రెండోది క్లైమేటికల్ కండిషన్స్ అండి. బార్బడోస్ ఐ కెన్ సే ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ క్లైమేట్. ఈవెన్ వెన్ ఐ గో దేర్ ఐ ఎంజాయ్ ద క్లైమేట్. అంటే మన ఇండియా వచ్చినప్పుడు మళ్ళీ ఐ ఫీల్ ఇట్స్ వెరీ హాట్. అంటే బార్బడోస్ క్లైమేట్ ఏంటంటే 23 డిగ్రీస్ నుంచి 29 డిగ్రీస్ ఈజ్ హైయెస్ట్ అండి, లోయెస్ట్ 23. అంటే వీ డోంట్ సీ వింటర్ దేర్, వీ డోంట్ సీ టూ మచ్ ఆఫ్ సమ్మర్ దేర్. అంటే మనం చలి ఉన్నా మనకు ప్రాబ్లం ఉంటుంది, ఎక్కువ హాట్ ఉన్నా మనకు ప్రాబ్లం ఉంటుంది. అంటే క్లైమేటికల్ కండిషన్స్ ఆర్ వెరీ ట్రోపికల్ అండ్ అక్కడ మనకి హ్యూమిడిటీ కూడా ఎక్కువ ఉండదండి. మామూలుగా ఏంటంటే షీ షోర్ ప్లేసెస్ అంటే హ్యూమిడిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం, బట్ దేర్ ఇస్ నో హ్యూమిడ్. అంటే చెప్పాలంటే వీ డోంట్ నీడ్ ఏసీ, వీ డోంట్ నీడ్ స్వెటర్స్, హీటర్స్ కూడా అవసరం లేదు అక్కడ. అంటే దీనివల్ల ఏంటంటే, అంటే మన ఇండియాలో ఉన్న డిసీజెస్కి ప్లస్ ట్రోపికల్ క్లైమేటికల్ కండిషన్స్ ఉన్న కంట్రీలో ఉన్న డిసీజెస్ ఆర్ సేమ్ అండి ఎండ్ ఆఫ్ ద డే. సో స్టూడెంట్ ఎక్స్పోజర్ పెరుగుతుంది, ప్లస్ మనం ఇక్కడ చూసే డిసీజెస్ అన్ని కూడా మనం ఆ కంట్రీలో కూడా మనం ఫేస్ చేయగలుగుతాం. అంటే రేపు మన ఇండియాకి వచ్చిన తర్వాత ఒక జనరల్ డాక్టర్కి ఎంసీఏలో ఉండే క్వశ్చన్స్ ఏంటంటే, మలేరియా పైన వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ టు బి గివెన్, టైఫాయిడ్, కలరా, డెంగ్యూ, ఇటన్నిటిపైన క్వశ్చన్స్ ఉంటాయి మనకి. ద సేమ్ క్వశ్చన్స్ మనం ఫేస్ చేయాలి, మనం ఇవ్వగలగాలంటే ఆ డిసీజెస్ పైన మనం ఆల్రెడీ క్లినికల్ ఎక్స్పోజర్ సక్సెస్ అయితేనే మనం దానికి ఇక్కడ ఆన్సర్ చేయగలుగుతాం అండి. అండ్ వేర్ సమ్ కంట్రీస్ చూస్తాం వెరీ ట్రోపికల్ క్లైమేటికల్ కాకుండా మనకి -డిగ్రీస్లో ఉంటాయి టెంపరేచర్, అక్కడ కూడా మనకి వీ డోంట్ హ్యావ్ మస్కిటో అండ్ ఈ కలరా ఈ సంబంధించిన వైరస్ ఉండదు అక్కడ, అలాంటి డిసీజెస్ మనం ఫేస్ చేయం అక్కడ. సో రేపు అలాంటి స్టూడెంట్ ఇండియా వచ్చిన తర్వాత ఈ క్వశ్చన్స్ అడిగినప్పుడు దేర్ ఫేస్ ఇస్ బ్లాంక్, సో దే హ్యావ్ నో ఆన్సర్. సో ఈ క్లినికల్ ఎక్స్పోజర్ సక్సెస్ అయితేనే మనం ఈ ఎఫ్ఎంజీ ఎగ్జామ్
క్లియర్ చేయడానికి మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో బార్బడోస్ క్లైమేట్ కానీ లాంగ్వేజ్ కానీ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ టు స్టూడెంట్ టు చూస్ దట్ కంట్రీ. సో అలాగే యుఎస్ ఎమ్మెల్యే విషయానికి వచ్చినట్లయితే, ఇందాక ప్రభాకర్ గారు అన్నారు మేము యుఎస్ ఎమ్మెల్యే కూడా కవర్ చేస్తాము, దానికి కూడా స్టూడెంట్స్ ని ప్రిపేర్ చేస్తాము అని చెప్పేసి. సో అది ఎలా ఉంటుంది సార్? ఒకటండి, ఎండ్ ఆఫ్ ద డే ఇందా నేను చెప్పినట్టుగా స్టూడెంట్స్ ఏంటంటే ఈరోజు స్పెషలైజేషన్ కంపల్సరీ అయిన పక్షంలో మనం ఇప్పుడు యూఎస్కి మనం రెసిడెన్సీ అనేది మనకి ఓన్లీ 5 కంట్రీస్లోనే మన ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది. ఐ హావ్ ఆల్రెడీ మెన్షన్ ద కంట్రీస్ మన యూఎస్, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఈ 5 కంట్రీస్లో పీజీ చేస్తేనే ఇండియాలో మనం డైరెక్ట్గా వచ్చి మన ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా, పీజీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమి ఉండదండి, డైరెక్ట్గా వచ్చి మనకు లైసెన్స్ తీసుకోవచ్చు. సో మా కాలేజీలో యూఎస్ ఎమ్మెల్యేకి వై వీఆర్ ఫోకసింగ్ మేజర్లీ అంటే మా దగ్గర ఉన్న లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ మనకి మన ఏపీ తెలంగాణ నుంచి అప్రాక్సిమేట్లీ 54 స్టూడెంట్స్ వెళ్ళారండి మన దగ్గర నుంచి. ఇన్ దాట్ 20+ స్టూడెంట్స్ ఆల్రెడీ గాట్ ద సీట్స్ ఇన్ బి కేటగిరీ అండి. అంటే వాళ్ళకి 50-60 లాక్స్ ఎఫోర్డ్ చేసుకోగలిగితే వాళ్ళకి అంటే ఆల్మోస్ట్ మన బార్బడోస్ కూడా ఒక 45 లాక్స్ 50 లాక్స్ వరకు మనకి బడ్జెట్ వస్తుందండి. అంటే ఈక్వల్ బడ్జెట్లో వాళ్ళు ఇక్కడ ఎఫోర్డ్ చేసుకోవాలన్నా వాళ్ళకి ఎంబీబీఎస్ ఇండియాలో చదివే అవకాశం ఉంది. అయినా కూడా వాళ్ళు బార్బడోస్ ఎంచుకోవడం కారణం ఏంటంటే ఓన్లీ ఎంబీబీఎస్ మాత్రమే వాళ్ళ డిసిషన్ వాళ్ళ డెస్టినేషన్ కాదు, వాళ్ళకి పీజీ కూడా చేయాలి. సో దానికి కానీ యుఎస్ఎంఎల్ఈకి మా కాలేజీలో ఏంటంటే వీఆర్ టేకింగ్ మెయిన్ ప్రికాషన్స్. వాట్ వీఆర్ టేకింగ్ ఈస్ వన్ ఈజ్ వీఆర్ రిక్రూటింగ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ యుఎస్ఎంఎల్ఈ సర్టిఫైడ్ ఫ్యాకల్టీస్ అండి. అంటే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఎంబీబీఎస్ చదువుకొని యుఎస్లో యుఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసుకున్న ఫ్యాకల్టీస్. అంటే దే నో హౌ టు ఫ్యాకల్టీ గురించి ప్రభాకర్ గారిని అడుగుతాం. సో ఎందుకంటే ఇందాక ఆయన చెప్పబోతుంటే కూడా నేను ఆపేసాను. సో మీ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ చెప్పండి. సో హౌ యూ సెలెక్ట్ యువర్ ఫ్యాకల్టీ? ఈ ఫ్యాకల్టీ సెలక్షన్ ఏమొచ్చి చాలా ఇంపార్టెంట్ అండి. అది ఏంటంటే ఫస్ట్ టీచర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ చూస్తాం. క్వాలిఫికేషన్ చూస్తే 3 రౌండ్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్. ఫస్ట్ ఏమొచ్చి వాళ్ళతో మామూలుగానో పరిచయం చేసుకున్న తర్వాత వాళ్ళ తాలూకా ఆ సబ్జెక్ట్లో డెప్త్ ఎంత ఉన్నది అది కనుక్కుంటాం అనమాట. కనుక్కున్న తర్వాత సెకండ్ రౌండ్ కూడా ఉంటుంది. సెకండ్ రౌండ్లో వాళ్ళ తాలూకా ఇదేమిటి, వాళ్ళ రీసెర్చ్ పేపర్స్ ఏమి ఉన్నాయా, తర్వాత యుఎస్ఎంఎల్ఈ వాళ్ళు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, తర్వాత వాళ్ళతో సంభాషణ పాఠ్యం ఎలాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎంత మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఇప్పుడు ఎంత మంచి ఉపాధ్యాయుడు అయినా కూడాను విద్యార్థులకి అవగాహన అవుతున్నట్టు చెప్పాలి. నిజమే, మీరు అన్నట్టు ఎన్ని తెలివితేటలు ఉన్నా దాన్ని విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పలేకపోతే ఉపయోగం ఉండదు. ఎగ్జాక్ట్లీ. సో అందుకే ఇంగ్లీష్ యాక్సెంట్. ఇప్పుడు నేను పర్సనల్గా వైస్ ఛాన్సలర్గాను కండక్ట్ చేస్తుంటాను. సో వాళ్ళ తాలూకు ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ మా వాళ్ళకి అర్థమవుతున్నది లేదా అది కూడా చూస్తాం. సో చెప్పాలంటే టూకీగా చెప్పాలంటే ఒకటి వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, రెండు వాళ్ళు యుఎస్ఎంఎల్ఈకి వాళ్ళు చెప్పగలరా లేదా, సర్టిఫికేట్ ఉన్నదా లేదా, మూడోది ఏమొచ్చి విద్యార్థులకు అవగాహన అవుతుందా లేదా, ఒకటి ఏమొచ్చి ఒక ట్రయల్ టీచింగ్ ఉంటుంది. ఓకే, ఆ ట్రయల్ టీచింగ్లో స్టూడెంట్ సర్టిఫై చేస్తేనే మేము ఆ టీచర్స్ని ఏమో సెలెక్ట్ చేస్తాం. ఓకే, ఈ విధంగానూ టీచర్స్ని మేము అసెస్ చేస్తాం. అసెస్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తాం. ఓకే, అది చాలా ముఖ్యమైన విషయం అనమాట. అది కాకుండా నేను 4 దశాబ్దాలుగా నేను ఏమొచ్చి ఒక టీచర్గా ఉంటూ ఈ సందర్భంలో చిన్న నా ఇది కూడా నేను చెప్పుకోవాలి. నేను అంటే ఉత్తమ టీచర్గా నాకేమొచ్చి స్టేట్ గవర్నమెంట్ అవార్డు వచ్చింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి నేను ఏం ప్రయత్నం చేస్తున్నానంటే మణిపాల్ తర్వాత ఏమో జిప్మెర్ ఈ సంస్థల్లో పనిచేసిన తర్వాత నాకు చాలా మటుకు ఒక అవగాహన వచ్చింది. తర్వాత విదేశాల్లో కూడా పనిచేయడంలో కూడా నాకు మంచి అవగాహన ఉంది. దాన్ని బట్టి విద్యార్థులు టీచర్ తాలూకా ఆ రిలేషన్షిప్ ఎట్లా ఉన్నది అది టైం టు టైం చూస్తుంటాం. అది కాకుండా ఒక్కొక్క టీచర్కిను ఒక 15 మంది 20 మంది స్టూడెంట్ మెంటర్ అని పెడతాం అనమాట. దాంట్లో స్టూడెంట్స్ తాలూకా ప్రాబ్లమ్స్ ఏమిటి, వాళ్ళ తాలూకా ఎక్కడ వాళ్ళకి అర్థం కావడం లేదు ఏమిటి, ఒక చిన్న ట్యూటోరియల్ అదనమాట, అది కూడా మేము చేస్తున్నాము. ఇంకా ముందు ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత కోర్స్ అండ్ కరికులం చెప్పాలంటే అంటే ప్రీమెడ్ ఎండి అని ఉంటుంది అనమాట. ప్రీమెడ్లో ఏమొచ్చి బేసిక్ సైన్స్ ఏవి ఉన్నాయో ఆ బేసిక్ సైన్స్ ఫస్ట్ వాళ్ళకి ఏమొచ్చి రివైజ్ చేస్తాం. ఆ బేసిక్ సైన్స్ కూడా మేము కరికులం చాలా ఫోర్టిఫై చేస్తున్నాం. కేవలం బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని కాకుండా దాంట్లో అడ్వాన్స్డ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, అంటే వాళ్ళకి ఆ స్టూడెంట్స్కి మేము మెడికల్ స్కూల్లో చేరాము అన్న ఒక భావన రావాలి. ఏదో ఒక మామూలు స్కూల్లో చేరినట్టు కాకుండా రైట్ ఫ్రమ్ ది బిగినింగ్. ఓకే, ఈసారి ఇంకా ఆ కోర్స్ నేను వచ్చి మేము ఎక్కువ ఫోర్టిఫై చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ రాబోయే దీంట్లో సెషన్లో అనమాట. ఓకే, ఈ విధంగా టీచర్స్ ని సెలెక్ట్ చేస్తాం. ఇంటర్నేషనల్ టీచర్స్ ఉన్నారు. ఓకే, కేవలం అంటే ఏదో మీ తుమి టీచర్స్ కాదు. అట్లా మా స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఆ స్టూడెంట్స్ కూడా మిగతా దేశాల నుండి కూడా ఉన్నారు. సౌదీ అరేబియా నుండి ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నుండి ఉన్నారు, జపాన్ నుండి కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, స్టూడెంట్స్ వస్తారని. అలాగే టీచర్స్ కూడా నేపాల్ నుండి ఉన్నారు, ఇండియా నుండి ఉన్నారు,
అమెరికా నుండి కూడా వచ్చారు కొంతమంది, కెనడా నుండి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్గా రకరకాల దేశాల నుంచి విద్యార్థులు టీచర్లు ఉన్నప్పుడు వాళ్ళ అవగాహన అనేది డెఫినెట్గా పెరుగుతుంది. సో ఇందాక సాయి అన్నారు ఏమన్నారో కూడా మన దగ్గర వీడియో ఉంది కదా, ఒకసారి ఆయన చూసి ఆయన ఏమన్నారో చూద్దాం ఒకసారి. I am pleased to visit the campus of Washington University of Barbados. As I mentioned in my address in the main hall, we have been working on the recognition of this institution with the government of India, and it was on my agenda to come and visit the campus and see all the facilities which I have seen today. Campus is really impressive, and the classrooms are very good. I had chance to meet some faculty also, so I wish this comes up very well, and my good wishes are with all the students here. And as I mentioned, whatever is your problem, we are there to help you. Barbados is a wonderful place, very nice place. I have been visiting this place for last 2 years. So please enjoy your academics and make us proud. You all are ambassadors of India. Whosoever is here, you are reflecting our culture of education, our culture of caring for families, and our culture of academic excellence. So my best wishes are with you all. Thank you. సో వెల్కమ్ బ్యాక్. మనం వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. ఆ యూనివర్సిటీలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సో మీ పేరేంటమ్మా? నవ్యవాణి. నవ్యవాణి, సో ఏం చదువుతున్నావు అక్కడ? ఏ ఇయర్ చదువుతున్నావు? ఎండి టూ కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎండి త్రీ. ఓకే, సో ఎలా ఉంది అక్కడ? ఫెసిలిటీస్ బాగున్నాయి. ఓకే, హాస్టల్ వచ్చి టూ గుడ్, ఫుడ్ వచ్చి అక్కడ ఉన్నంత అక్కడ దొరికినంత వరకు చాలా బాగుంది. మన ఇండియన్ ఫుడ్ స్పెషల్లీ తెలుగు ఫుడ్ కి అలవాటు పడతాం కదా, సో అక్కడ ఏమైనా ఇబ్బంది అయినా? ఫుడ్ కి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి, బట్ దొరికినంత వరకు చాలా బాగుంటుంది ఫుడ్. ఓకే, సో దాదు వన్, మీరు మీరు ఎప్పుడు వెళ్ళారు? నేను లాస్ట్ ఇయర్ నవంబర్లో వెళ్ళా. ఓకే, సో మీకు ఎలా అనిపించింది అక్కడ? గుడ్, బాగుంది. సో వెళ్ళడానికి ముందున్న ఫీలింగ్, వెళ్ళిన తర్వాత ఓకే అనిపించిందా, లేకపోతే ఏమైనా సర్ప్రైజెస్ ఉన్నాయా అక్కడ? వెదర్ కానీ లేకపోతే యూనివర్సిటీ విషయంలో కానీ ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా? వెదర్ అంతా బాగుంది. ఓకే, కూల్. సో మీ ఫాదర్ మధ్యలో? సో ఇద్దరు కూతుళ్ళని పంపించేశారు. ఓకే, సో యూనివర్సిటీ గురించి మీరు ఇందాక మాట్లాడారు, బట్ ఈ అంత ఏం నచ్చింది మీకు ఇద్దరిని అక్కడికే పంపించేసి చదివిస్తున్నారు? అక్కడంటే ఇప్పుడు లోకల్లో చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. స్పెషలైజేషన్కి కోచింగ్ బాగుందని పంపించేవాడి. ఓకే, అంటే మీకు ఎలా తెలిసింది కోచింగ్ బాగుందని? కోచింగ్ అంటే మేము వాషింగ్టన్ ఆఫ్ యూనివర్సిటీ బార్బడోస్ ఫస్ట్ పెద్ద పాప వెళ్ళిందండి. ఓకే, ఆ పాపని చేసి బీ కేటగిరీలో మా చిన్న పాపకి సీట్ వస్తుంది. బీ కేటగిరీలో పాపకి సీట్ వస్తే ఏదైనా ఈక్వల్గా ఓట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ దానికన్నా అక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఓకే, యుఎస్ ఎమ్మెల్యే కోచింగ్ ఉంటుంది. ఇక్కడ పీజీకి వచ్చేటప్పటికి కోట్లు పెట్టాలి, అక్కడైతే అంత ఇది ఉండదు. 5 దేశాలు ఉన్నాయండి మనకి అక్కడైతే. ఏదో యుఎస్ ఎమ్మెల్యే కోచింగ్ ఇస్తున్నారు, లండన్, యూకే, ఏదో రాసుకుంటే వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఓకే, సో ఇంకెవరికైనా పేరెంట్కి ఒకసారి మైక్ ఇవ్వండి. ఓకే, సో చాలా మనకి పొద్దున్న చూస్తే అఫ్కోర్స్ మన న్యూస్ ఛానల్ ఉన్నాయి, చాలా ఛానల్స్లో చాలామంది చాలా యూనివర్సిటీలని చాలా కంట్రీస్లో ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అడ్వర్టైజ్మెంట్స్ చూస్తూ ఉన్నాం. సో వాటన్నిటిలో ఇక్కడికే వెళ్ళాలి అన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఒక్కొక్క దగ్గరికి వెళ్తే ఒక్కొక్కటి సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో కెరీర్ ప్లస్లోకి వెళ్తే మీకు ఇదే ఎందుకు సజెస్ట్ చేశారని మీరు అనుకున్నారు? మీరు సజెషన్ చేసినప్పటికీ ఇప్పటికీ మీకు బాగుంది, వాళ్ళు చెప్పినట్టే ఉంది అని అనిపించిందా, ఎలా? యాక్చువల్గా బార్బడోస్లో జాయిన్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నేను చాలా కన్సల్టెన్సీస్ జాయిన్ చేయడానికి ముందు నన్ను త్రూ ఫోన్ మాట్లాడారు.
అయితే ఒక్కొక్క కన్సల్టెన్సీ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క యూనివర్సిటీ ప్రమోట్ చేస్తూ ఉంటారు అయితే ఇందులో కాస్ట్ ఫ్యాక్టర్కి వచ్చేటప్పటికి చాలా మంది పేరెంట్స్ ఎక్కడ తక్కువైతే అక్కడ జాయిన్ చేద్దామన్న ఆలోచనలో ఎక్కువ మంది ఉంటారండి. ఓకే, అది కూడా బెస్ట్ ఐడియా కాదు. అది కూడా కాదండి. అయితే మన డబ్బుకి విలువ అంటే సమానమైన విద్య ఎక్కడ దొరుకుతుందని ఆలోచన చేస్తే ఒకరోజుని వన్ ఫైన్ మార్నింగ్ కెరీర్ ప్లస్ అడ్వర్టైజ్మెంట్ చూడడం జరిగిందండి. ఓకే, తర్వాత వాళ్ళని త్రూ ఫోన్ మాట్లాడడం జరిగింది. తర్వాత అక్రాస్ ది టేబుల్ కూర్చొని అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కూడా మనం మాట్లాడడం జరిగిన తర్వాత ఈ యూనివర్సిటీ మేము కొత్తగా తీసుకుంటున్నామండి, ఈ ఫెసిలిటీస్ అయితే మీకు ఉన్నాయి. ఓకే, అయితే మెజారిటీ అందరూ చెప్పినట్టుగానే ఎంబీబీఎస్ కాకుండా ఎండీకి వెళ్ళే ఆలోచనలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మన పిల్లల్ని కాస్ట్ ఫ్యాక్టర్ వచ్చేటకు ఎఫెక్ట్ చేయలేం కాబట్టి ఇక్కడ యుఎస్ఎంఎల్సీ అనే ప్రోగ్రామ్ వల్ల మన పిల్లలు తొందరగా పీజీ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చేయటం జరిగిందండి. ఎక్రాసి టేబుల్ మాట్లాడినప్పుడు ఏమైతే మాట్లాడుకున్నామో కన్సల్టెన్సీ వారు మేమును అది ఈ రోజు వరకు కూడా అలాగే జరుగుతుందండి. అంటే ఫ్యాకల్టీ విషయం కానీ అకామిడేషన్ విషయం కానీ చాలా బాగుందండి. పిల్లలతో కూడా డైలీ మాట్లాడటం జరుగుతుంది మేము. ఒకటైతే ఫుడ్ విషయంలో అయితే కొంచెం ఇబ్బంది ఉంది అక్కడ. అయితే మన ఇండియన్స్ ని తీసుకువెళ్ళారు. ఆఫ్ కోర్స్ మన ఇండియన్స్ తెలుగు వాళ్ళ ముఖ్యంగా భోజన ప్రియులం కాబట్టి మనలాంటి ఫుడ్ దొరకడం కొంచెం కష్టమే ఎక్కడైనా. దాన్ని కూడా సరి చేస్తూ ఉన్నారండి. సో ఆ విషయాల్లో మనం అందు గురించే మనం పంపించడం జరిగిందండి పిల్లల్ని. ఓకే, రైట్ సార్. సో అలాగే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పినప్పుడు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తారు. అవునండి, అక్కడ ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి అలా ఉండదు. అఫ్కోర్స్ వాళ్ళు చీట్ చేయాలన్న ఆలోచన లేకపోయినా కూడా కొన్ని వర్కౌట్ అవ్వవు, అలా జరిగిపోతూ ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు ఏమైనా ఫేస్ చేశారా? లేదండి, అలాంటివి ఏం చేయలేదు. అయితే ఎలాగైతే తీసుకెళ్లి పిల్లల్ని తీసుకెళ్తా అని చెప్పున్నారో అదేవిధంగా పిల్లల్ని తీసుకువెళ్లారు. శివగారు కానివ్వండి, డాక్టర్ ప్రభాకర్ గారు కానీ వీళ్ళందరూ కూడా పిల్లలు కూడా వెళ్ళి అక్కడ వాతావరణాన్ని సెట్ అయ్యే వరకు కూడా పిల్లలతో బట్టి ఉండి 10-15 రోజులు వాళ్ళకి అకామిడేషన్స్ ప్లస్ ఎడ్యుకేషన్ అంతా ఒక ట్రాక్ ఎక్కే వరకు కూడా వాళ్ళు అక్కడ ఉండి పిల్లలు ట్రాక్ ఎక్కిన తర్వాత వాళ్ళు రిటర్న్ రావటం జరిగిందండి. ఏదైతే మాట్లాడారే టిల్ టుడే అదే జరుగుతుందండి అక్కడ. సో ఇప్పుడు అక్కడ చదువుతున్న విద్యార్థుల పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా? అంటే ఇప్పుడు ఇక్కడ లేకుండా అక్కడ ఉన్న వాళ్ళు మీరా? సో మీకు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? అంటే ఏమని చెప్తున్నారు అక్కడ నుంచి? బాగుంది ఇక్కడ అంతా? మా పేరు బాలస్వామి, మేము ప్రజెక్టు మంచిర్యాల దగ్గర కౌటాల మా ఊరు. అయితే మొదటగా మేము టీవీ 5 వాళ్ళకి కృతజ్ఞత తెలియజేయాలి, ఎందుకంటే పోయిన సంవత్సరం ఈ టీవీ షో ఏర్పాటు చేశారు కదా, దాని ద్వారా టీవీ షోకి మేము వచ్చాము. ఓకే, ఆ టీవీ షోలో వీళ్ళందరూ కెరియర్ ప్లస్ కానీ వేరే వాళ్ళు అనేది మాకు కలవగలిగినాము. లేకుంటే ఆ టీవీ షో లేకపోతే మేము కలవలేకపోతాం, వీళ్ళందరినీ డోర్ టు డోర్ విజిట్ చేయలేకపోతాం. ఆ విధంగా మేము కెరియర్ ప్లస్ బెస్ట్ అని మేము ఎంచుకోవడం జరిగింది మొదట. ఓకే, రెండోది మా పిల్లలు కూడా వెళ్ళడానికి వాళ్ళు ధైర్యంగా సాహసాలతో ఉన్నారా లేదని ఇంటిలో తెలుసుకుంటే మా అబ్బాయి ధైర్యంగా ఉన్నాడు. ఓకే, అయితే మాకు పేమెంట్ సీట్లు ఇక్కడ ఇట్లే మనకు వచ్చేది సీట్ వచ్చింది ఇక్కడ మన ఇండియాలో. కాకుంటే బెస్ట్ మేము ఏం ఆలోచించినట్టే అక్కడ చేయడంతో ఇదే పేమెంట్ తోని పీజీ కోచింగ్ ఇస్తారు కాబట్టి అడ్వాన్స్ గా రేపు బాబు ఎంబీబీఎస్ చేసి ఇక్కడ ఇండియాలో ఉట్టిగా ఉండే బదులు ఏమైనా ప్లేస్మెంట్ పీజీలో యుఎంఎల్స్ కానీ లేకుంటే వేరే దేశంలో కానీ వాళ్ళకి ఏమైనా ప్లేస్మెంట్ కలిగి పీజీ కంప్లీట్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో మెయిన్ అదే ఒక్కటే ఉద్దేశంతో మేము అక్కడ పంపడం జరిగింది. ఓకే, తర్వాత ఫుడ్ విషయంకి వచ్చాకల్లా మేము పిల్లలు ఫోన్ చేస్తుంటారు మాకు, ఇక్కడ ఫుడ్ బాగాలేదు, మేము బయట ఉండి తీసుకొని వండుకొని తింటామంటారు. అయితే మేము వాళ్ళకి ఒకటే సజెషన్ చేస్తున్నాం, మనం పోయిన వేరే, మనం ఉన్న దేశం వేరు, పోయిన దేశం వేరు. అక్కడ మనకి ఇక్కడ ఉన్న ఫుడ్ దొరకాలంటే దొరకడం కష్టం. మనం ఇక్కడ చదువు కోసం పోతున్నాం కాబట్టి ఫుడ్కు త్యాగం చేయాలా, ఉన్నదేదో తిని అడ్జస్ట్ అయ్యి చదువుకోవడం ఉత్తమం. ఫుడ్ విషయంలో కొంచెం కాంప్రమైజ్ అవ్వచ్చులండి, ఎందుకంటే ఇప్పుడు రకరకాల ప్లేసెస్ లో మీరు అన్నట్టుగా కొంత డిఫరెన్స్ గా ఉంటుంది. ఇప్పుడు విజయవాడలో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ ఫుడ్ నచ్చదు, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి వైజాగ్ ఫుడ్ నచ్చదు, అలా ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడతారు. ఇక్కడే మనం పడుతున్నప్పుడు దేశం మారినప్పుడు కొంత ఇబ్బంది తప్పదు. సో ఇంకా స్టూడెంట్స్ ఎవరికైనా సో ఫ్యాకల్టీ అండ్ టీచింగ్ ఎలా ఉంది? ఇందాక సార్ చెప్తూ లాంగ్వేజ్ విషయంలో చెప్తున్నారు, ఎందుకంటే ఎంతైనా అది డిఫరెంట్ కంట్రీ కాబట్టి వాళ్ళ యాక్సెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుండొచ్చు. సో అది ఎలా ఉంటుంది, అర్థమవుతుందా మీకు టీచింగ్ మెథడాలజీ ఎలా ఉంటుంది? లాంగ్వేజ్కి వచ్చేసరికి మనకి కొంచెం మెయిన్ మనకంటే కొంచెం బేసిక్ ఇంగ్లీష్ వస్తే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. వాళ్ళు నేర్పించేది కూడా చాలా బాగా అర్థమవుతుంది, ఇట్స్ లైక్ ఓపెన్ బుక్ అనమాట. వాళ్ళు ఏం చెప్పినా మనకి చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటే ఇట్స్ మోర్ దాన్ ఈజీ. సో లాంగ్వేజ్తో ఇట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్ ఎట్ ఆల్.
ఓకే. సో అండ్ టీచింగ్ ఎలా ఉంటుందంటే, ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్టు ఓన్లీ ఇండియన్సే కాదు, లోకల్స్ ఉంటారు, వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు, అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ఫారినర్స్ ఉండొచ్చు. సో అంతా ఎలా ఉంటుంది అట్మాస్ఫియర్ అక్కడ? చాలా బాగుంటుంది. వీ హ్యావ్ అ లోకల్ టీచర్ ఫ్రమ్ దేర్, కెమిస్ట్రీ మ్యామ్, అండ్ షీఈస్ వెరీ జాయ్ఫుల్ అనమాట. లైక్ ఆవిడ నేర్పించేది ఎలా ఉంటుందంటే మాతో ఎప్పుడు కలిసిపోయినట్టు ఉంటుంది. సో అలా నేర్పిస్తే మాకు సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఫర్ ఐఎమ్ అ ప్రీ మెడికల్ స్టూడెంట్, నేను ప్రీ మెడ్ 2 చదివేశాను. సో మాకైతే ఎడ్యుకేషన్ ఇట్స్ లైక్ ఫ్యాకల్టీ అనేది అక్కడ బెస్ట్ అనమాట. ఆల్రెడీ మా కెమిస్ట్రీ టీచర్ వచ్చేసి నేను చెప్పా ఆవిడ, షీఈస్ అ లోకలైట్ అండ్ షీ ఆల్రెడీ కంప్లీటెడ్ అట్ ప్లాబ్ 2, యూకే ప్లాబ్. సో ఆవిడ ఆవిడ ఎగ్జామ్లో ఎక్స్పీరియన్సెస్ అవి ఇవి ఆవిడ రాసినవి, ఆవిడ మాకు ఎలా నేర్పించేది అన్నీ చెప్తారు, అండ్ ఇట్స్ రియలీ నైస్. ఓకే. సో అండ్ హాస్టల్ ఫెసిలిటీ అండ్ ఫుడ్ గురించి చెప్పారు కాబట్టి, అండ్ అగైన్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో లోకల్లో మీరు గేమ్స్ ఇందాక చెప్పారు ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, సో కాస్త ఆటపాటలు అవి కూడా చేస్తూ ఉంటాం మేము అని అన్నారు. సో అవి ఎలా ఉంటాయి? గేమ్స్ అనేది మాకు ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. సో మేము బయట గ్రౌండ్ ఉంటుంది, వీ కెన్ ప్లే లైక్ బాస్కెట్బాల్, ఫుట్బాల్, ఎనీథింగ్ యూ వాంట్. అండ్ ఇండోర్ గేమ్స్ లైక్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, పూల్, దాని తర్వాత ఎయిర్ హాకీ, ఇవన్నీ ఉంటాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఇట్స్ ఆల్వేస్ ఓపెన్, నీకు ఇష్టం ఉన్నప్పుడు ఫ్రీ టైంలో ఎప్పుడైనా వెళ్ళి ఆడుకోవచ్చు. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసరికి ఇట్ ఇస్ లైక్ మాకు యుఎస్ఎంఎల్ఈ బేస్డ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఇట్స్ ఆల్ ఎంసీక్యూ. మాకు ఇప్పుడు నుంచే ఎలా నేర్పిస్తారంటే మాకు ఈ ఎగ్జామ్ నేర్పించేటప్పుడు ఏమవుతుంది, యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఈజీ అవుతుంది, బికాస్ ఆల్ దిస్ ఫ్యాకల్టీ మాకు ఉన్నది వాళ్ళు ఈ ఎగ్జామ్ ఆల్రెడీ పాస్ చేసేసి వచ్చారు. సో వాళ్ళు ఆ ఎగ్జామ్లో మాకు క్వశ్చన్స్ పేపర్ సెట్ చేస్తే మాకు ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. ఇట్ ఇస్ లైక్ ఇప్పుడు నుంచే మనము ఆ ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేసుకుంటున్నట్టు ఉంటుంది. ఓకే. సో ఇంకెవరైనా స్టూడెంట్స్కి ఒకసారి మైక్ ఇవ్వండి. ఓకే. క్లాస్ రిప్రజెంటేటివ్. ఓ అవునా. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఇంత దూరం ఉంటారు మీరు, సో పేరెంట్స్ గుర్తొస్తూ ఉంటారు, కొంత హౌస్ సిక్నెస్, హోమ్ సిక్నెస్ కూడా ఉంటుంది, సో ఎలా డీల్ చేస్తారు వాటిని? యాక్చువల్గా వీ హ్యావ్ హోమ్ సిక్నెస్, వీ హ్యావ్ అ ఫ్యాకల్టీ స్టాఫ్ ఎప్పుడు దే ఆర్ ఆల్వేస్ విత్ అస్. ఇప్పుడు మాకు ఏమైనా ఉంటే దే కౌన్సిల్ అస్, దే స్టే విత్ అస్, దే ఆల్వేస్ ట్రై టు కీప్ అస్ ఇన్ దోస్ యాక్టివిటీస్ సో దట్ మాకు ఇల్లు గుర్తురాదు, వీ కాన్ సిట్, ఎవరిని ఒక్కళ్ళు అనేది వదిలేరు. ఇట్స్ నాట్ సీనియర్స్ అని జూనియర్స్ అని అసలు అలా ఏమి ఉండదు. ఫ్యాకల్టీ స్టాఫ్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మా వీసీ సార్ ఎప్పుడు మాతో ఆడుకుంటూ ఉంటారు, హీ మేక్స్ జోక్స్, హీ కమ్స్ టు ఈవెంట్స్, హీఈస్ లైక్ వన్ ఆఫ్ అస్ అనమాట. ఓకే. సో మీ పేరెంట్స్ ఉన్నారా ఇక్కడ? మీ పేరెంట్స్ ఉన్నారు ఇక్కడ? మై మదర్ అండ్ మై ఫాదర్. ఓకే. ఇద్దరు ఇక్కడే ఉన్నారా? సో చాలా హ్యాపీగా జాలీగా ఉంది, హోమ్ సిక్ కూడా లేదంటున్నారు, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆఫ్కోర్స్ అండి. నా పేరు నాగమణి అండి. మాకు ఇద్దరు పిల్లలు. మా అమ్మాయి చెప్పినట్టు ఇతను చిన్నపాప. మేము కెరీర్ ప్లస్ ఎంచుకోవడానికి తనకి బేసిక్గా లోకల్గా ఎంబీబీఎస్ చేయించాలంటే మా పెద్ద పాపతో మేము వీఆర్ ఎక్స్పీరియన్సింగ్, ఆ బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి అనేది మాకు అవగాహన ఉంది. దాని తర్వాత ఈ ప్రోగ్రామ్ అవి తెలుసుకుని శివగారి ఆఫీస్కి వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుని డీటెయిల్డ్గా చెప్పారు. యుఎస్ఎంఎల్ఈ కోర్స్ కోసమే ఇంటిగ్రేషన్తో ఉన్న యుఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ కావాలి అనేది ముఖ్య ఉద్దేశం ఇక్కడ. ఓకే. సో పీజీ చేయాలి అని అనేది స్టూడెంట్ లాంగ్ రన్ డ్రీమ్ కాబట్టి ఇది కంప్లీట్ చేయాలి అంటే డెఫినెట్గా యుఎస్ఎంఎల్ఈ కావాలి. ఓకే. అది శివగారు ఎక్స్ప్లెయిన్ చేసింది, వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బడోస్ వీళ్ళు డైరెక్ట్ ఆథరైజేషను, పర్సనల్ కేరు రైట్ ఫ్రమ్ ఫ్యాకల్టీ గైడెన్సు, ప్యాటర్నైజేషను, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ పర్సనల్ కేర్ తీసుకుంటున్నారు. మేనేజ్మెంట్తో ఇన్వాల్వ్ అయిపోయి ఫ్యాకల్టీని గైడప్ చేయడం అంతా. ఇది చూసిన తర్వాత, ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత మా అమ్మాయికి డెసిషన్ ఇచ్చాం. సో వాట్ ఈజ్ యువర్ డెసిషన్? తను ఆలోచించుకుని నేను ఈ కాలేజ్కి వెళ్తానని చెప్పింది. ఓకే. చెప్పిన వెంటనే మేము ప్రొసీడ్ అవ్వడం. తను ఎలా అయితే ప్రోగ్రామ్స్ చెప్పిందో తను లైవ్లీగా, జాయ్ఫుల్గా, చాలా సంతోషంగా అక్కడ చదువుకుంటుంది, అలాగే బాగా చదువుకుంటుంది. ఓకే. సో శివ గారు, సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్, బట్ మీ విషయానికి వచ్చేసరికి ఇట్స్ కొంచెం ఛాలెంజింగ్. వాళ్ళు మాకు చెప్పిన ప్యాకేజ్ వరకు అంతే ఉంది, ఇక్కడ ఎలా చెప్పారు అక్కడికి వెళ్ళిన తర్వాత అలాగే ఉంటుంది, ఒక పైసా కూడా ఎక్కువ తీసుకోవట్లేదు అంటున్నారు. బట్ ప్రాక్టికల్గా మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చెప్తారు, అక్కడ వర్కౌట్ అవ్వకపోవచ్చు అవన్నీ. సో అలాగే స్టూడెంట్స్ని అక్కడ తీసుకెళ్లిన తర్వాత కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ మీదే ఉంటుంది, పేరెంట్స్ ఇంకా మిమ్మల్ని నమ్మి అక్కడికి పంపిస్తూ ఉంటారు. సో ఎలా హ్యాండిల్ చేస్తారు వీటిని? ఎండ్ ఆఫ్ ద డే ఒకటేనండి, అంటే ఈ ప్యాకేజ్ అనేది ఏదైతే ఉందో, ద ఫీ స్ట్రక్చర్ అనేది ఇట్ రిమైన్స్ ద సేమ్. అంటే ద యూనివర్సిటీ ఏదైతే మనకు ఆఫర్ చేస్తుందో,
సో ఇట్ ఈస్ ఇన్ యూఎస్డి అండి. మనకి అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే మనకి 43,500 ఈజ్ ఎంటైర్లీ ప్రోగ్రామ్ మనకి ట్యూషన్ ఫీ అనమాట. ఓకే, అంటే మనకి వచ్చి ఆల్మోస్ట్ ఫస్ట్ ఇయర్ మనకు ఒక $12,500 వస్తుంది మనకి, అంటే 8 lakhs నుంచి 8,50,000 డిఫర్స్ అనేది. ఎక్కడ వస్తుందంటే వెన్ ద డాలర్ ఈస్ ఫ్లక్చువేటెడ్ ఆటోమేటిక్ మనం చెప్పిన ఐఎన్ఆర్ అనేది కొంచెం తేడా వస్తుంది, తప్ప అదర్వైజ్ ఇట్ రిమైన్స్ ద సేమ్. అంటే డాలర్స్ అనేది మనకి ఏదైతే చెప్పామో అలాంగ్ విత్ ద అడ్మిషన్ లెటర్ దే విల్ గెట్ ద ఫీ స్ట్రక్చర్ ఆల్సో ఫ్రమ్ ది యూనివర్సిటీ అండి. అంటే వాళ్ళు కోర్స్ జాయిన్ అయిన తర్వాత నెక్స్ట్ 5 years ఇట్ రిమైన్స్ ద సేమ్. ఇట్ 5 years ఇస్ ద డ్యూరేషన్ అండి. ఈ 5 years ట్యూషన్ ఫీజ్ అనేది సేమ్ ఉంటుంది. అంటే అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే ఫుడ్ అప్రాక్సిమేట్లీ ఐ టోల్డ్ దెమ్ అరౌండ్ $300 ఇఫ్ దే ఆర్ అంటే మనం ఇన్సైడ్ క్యాంపస్ తీసుకున్నట్లయితే అకామిడేషన్ ఫుడ్ వీఆర్ ప్రొవైడింగ్ ఇన్ $300 అండి. ఒకవేళ ద స్టూడెంట్ ఇస్ రియల్లీ ఆప్టింగ్ అవుట్ సైడ్, అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ హౌ మచ్ దే ఆర్ స్పెండింగ్, అంటే ఎలాంటి లావిష్ హౌసెస్లో ఉన్నారు వాళ్ళు, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ దే ఆర్ టేకింగ్ అని దానిపైన మేబీ ఒక ఫుడ్ అండ్ అకామిడేషన్లో ప్యాకేజ్ చేంజెస్ రావచ్చండి. అంటే ఎండ్ ఆఫ్ ద డే మనం అంటే పేరెంట్కి ఒకటే చెప్పాలండి, ఇక్కడంటే చాలా మంది కన్సల్టెంట్స్ మనం యూస్ టు సీ, అంటే దే నో ద రియల్ ప్యాకేజ్ బట్ దే విల్ హైడ్ ఇట్ అండ్ దే విల్ సే సంథింగ్ లెస్, ఎందుకంటే స్టూడెంట్ పేరెంట్ని స్టూడెంట్ కానీ అట్రాక్ట్ చేయడం కోసం ఫీజు తక్కువ చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత సార్ మేము అనుకున్నాం బట్ ఆ బడ్జెట్ అవ్వలేదండి అక్కడ వీ హ్యావ్ టు పే, ఎందుకంటే పేరెంట్ ఆర్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత దే కెనాట్ బ్రింగ్ ద స్టూడెంట్ బ్యాక్ అండి, సో వీ హ్యావ్ టు బైండ్ ఫర్ ఇట్. సో అట్లా కాకుండా వెన్ వీఆర్ మెయింటైన్ ద ట్రాన్స్పరెన్సీ ఫర్దర్, ఇప్పుడు ఇవాళ మన పేరెంట్స్ ఇంతమంది మనకు సపోర్ట్ ఉన్నారంటే బికాస్ వీఆర్ మెయింటైన్ ద ట్రాన్స్పరెన్సీ. అండ్ ఆఫ్ ద అంటే ఒకవేళ ఈ బడ్జెట్ లేని వాళ్ళకి దేర్ ఆర్ సో మెనీ ఆప్షన్స్ అండి. కెరియర్ ప్లస్ ఇస్ నాట్ ఓన్లీ డీలింగ్ విత్ వన్ కంట్రీ ఆర్ వన్ యూనివర్సిటీ, వీ హావ్ డిఫరెంట్ ఆప్షన్స్. సో స్టూడెంట్ మేము కౌన్సిల్ చేయడం ఏంటంటే వాళ్ళ వితిన్ బడ్జెట్లో వాళ్ళకి ఏ యూనివర్సిటీ సూటబుల్ అవుతుంది, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళ టార్గెట్ ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, దాని ప్రకారంగా మన యూనివర్సిటీని కౌన్సిల్ చేయడం జరుగుతుంది స్టూడెంట్కి. ఓకే, సో ప్రభాకర్ గారు మీరు చాలా ఫ్రెండ్లీ అండ్ జాయ్ఫుల్గా ఉంటారని మీ స్టూడెంట్స్ చెప్తున్నారు, సో యూనివర్సిటీ కూడా చాలా బాగుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఓవరాల్గా అక్కడ యూనివర్సిటీలో మీరు ఫ్యాకల్టీ ఇవన్నీ బాగున్నాయి, ఫీ స్ట్రక్చర్ కూడా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయని, బట్ అట్ ది సేమ్ టైం అక్కడ చదువుకున్నప్పుడు అక్కడ లోకల్గా ఉండే, ఇందాక శివగారు అన్నట్టుగా అక్కడ లోకల్గా ఉండే డిసీజెస్ అవి ఏవైతే ఉన్నాయో అవి సేమ్గా ఇక్కడ ఉంటేనే ఆ డిగ్రీ వల్ల ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఉపయోగపడుతుంది. సో ఇట్స్ ఇస్ ఇట్ ద సేమ్, ఎలా ఉంటుంది అక్కడ వాళ్ళ ఇంటర్న్షిప్ అనేది ఇవన్నీ? ఇప్పుడు ఈ మెడిసిన్ అన్నది ఏంటంటే అన్ని వ్యాధుల గురించి మేము చెప్తాం, అయితే అన్ని వ్యాధుల గురించి వాళ్ళకి అవగాహన కావాలంటే వాళ్ళకి వేరియస్ హాస్పిటల్స్ని ఎక్స్పోజర్ కావాలి. ఆ వేరియస్ హాస్పిటల్స్ పంపించే ప్రయత్నాల్లో ఉన్నాం. అది కాకుండా కొన్ని అమెరికాలోనూ తర్వాత కెనడాలోనూ కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువు ఇంటర్న్షిప్ చేసుకోవచ్చు వాళ్ళు. సో ఈ విధంగా చేసేసరికి ఏంటంటే అన్ని వైపులో కూడా వాళ్ళకి ఎక్స్పోజర్ ఉంటుంది. ఎక్స్పోజర్ ఉండి వాళ్ళు స్వదేశంకి వచ్చినా కూడాను ఆ వ్యాధుల గురించి వాళ్ళు తెలుసుకుని దానికి చికిత్స చేసే విధానం కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది. ఓకే, సో అది పెద్ద సమస్య కాదు. ఓకే, ఇప్పుడు నేను ఇండియాలో చదువుకున్నాను, నేను ఇండియాలో చదువుకున్నంత మాత్రం నాకు విదేశాల్లో ఉన్న రోగాలు తెలియదు అని కాదు. ఓకే, సో దట్స్ ఫైన్. అయితే ఇక్కడ ఎంత చెప్పినా కొంత ఎక్స్పెన్సివ్ విదేశాల్లో చదువుకోవడము అనేది చెప్పు, స్కాలర్షిప్స్ లాంటివి అలాంటివి ఏమైనా మీరు అరేంజ్ చేస్తున్నారా, ఎలా ఉంటుంది? చాలా మంచి మాట అడిగారండి. మంచి విద్యార్థులు అంటే ఎవరిదైతే పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటున్నదో, లేకుంటే ఎవరిదైతే వాళ్ళకి ఫీజు కట్టుకోలేని అవస్థలో ఉన్నారో వాళ్ళకి డెఫినెట్గా మేము ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నామండి స్కాలర్షిప్లో. ఇప్పుడు మొన్న ఒక స్టూడెంట్ ఫస్ట్ వచ్చింది అని, ఓకే, ఫీజు కట్టుకోలేకపోయినా కూడా మేము అలో చేశాం. ఓకే, సో తప్పకుండా అది మేము ప్రయత్నం చేస్తున్నామండి. ఓకే, సో అలాగే ఇందాక తను ఇద్దరు అమ్మాయిలని అక్కడే చదివిస్తున్నారు, సో స్పెషల్లీ అంత దూరం పంపించాలి అని అంటే ఆఫ్కోర్స్ అమ్మాయిలే కదా అబ్బాయిలైనా ఎవరైనా చాలా కొంత వాళ్ళకి ధైర్యం ఉంటేనే వెళ్ళగలరు అంత దూరం చదువుకోవడానికి, అన్ని వీళ్ళు అక్కడ ఉండాలి అని అంటే కొంచెం కష్టమైన వ్యవహారమే. దట్ టు అమ్మాయిల్ని పంపించాలి అని అంటే ఇంకొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆఫ్కోర్స్ మనకి ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, అక్కడికి వెళ్ళి చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు, కానీ మీ తరఫున అమ్మాయిలకు సంబంధించి ఏమైనా స్పెషల్ కేర్ ఉంటుందా, ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వగలరు ఇస్తున్నారు? డెఫినెట్గా అండి, ఎండ్ ఆఫ్ ద డే ఒక పేరెంట్ మన దగ్గరకు వచ్చి డెఫినెట్లీ దే ఆర్ వరీడ్ అబౌట్ దర్ చిల్డ్రన్ వెన్ దే ఆర్ సెండింగ్ టు అబ్రాడ్, అంటే అక్కడ సేఫ్టీ ఎట్లా ఉంటుంది, అంటే అక్కడ మామూలుగా మనకి పిల్లలకి బయటికి వెళ్ళినాక అక్కడ పరిస్థితులు ఎట్లా ఉంటాయి అనే దానిపైన ఖచ్చితంగా వాళ్ళకి ఆ అవగాహన అంటే ఆ డౌట్స్ అనేవి ఉంటుందండి. సో ఒకటి ఏంటంటే బార్బడోస్ నేను చెప్పినట్టుగా ఇది వరల్డ్లోనే సెకండ్ సేఫెస్ట్ కంట్రీ అండి, అంటే లెట్స్ కాల్ ఇట్స్ ఎ జీరో క్రైమ్ రేట్ కంట్రీ బార్బడోస్ అనేది. ఇంకోటి ఏంటంటే గర్ల్స్ అనే వాళ్ళకి అంటే వీఆర్ ప్రొవైడింగ్ అకామిడేషన్ ఇన్ క్యాంపస్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఫర్ బోత్, వీ హ్యావ్ సపరేట్ హాస్టల్స్ ఫర్ బాయ్స్ అండ్ ఫర్ గర్ల్స్ ఆల్సో. సో ఇన్ క్యాంపస్లో ఉంటారు వాళ్ళు, అండ్ ఇన్ క్యాంపస్లో వీఆర్ ఆల్సో అకామిడేటింగ్ అవర్ ఫ్యాకల్టీస్ అండి. సో ఫ్యాకల్టీస్ ఎవరైతే మా దగ్గర వేరే కంట్రీస్ నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉన్నారో అపార్ట్ ఫ్రమ్ బార్బడోస్, సో వాళ్ళందరికీ వీఆర్ ప్రొవైడింగ్ ద అకామిడేషన్ ఇన్ క్యాంపస్ సపరేట్ బ్లాక్ వాళ్ళకి ఒకటి ఉంటుంది. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఒక క్యాంపస్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ ఆఫ్ ఆల్ పీపుల్, వీ హ్యావ్ అవర్ అడ్మినిస్ట్రేషన్ పీపుల్ ఆర్ ఇన్ ద క్యాంపస్, ఫ్యాకల్టీస్ ఆర్ లివింగ్ ఇన్ ద క్యాంపస్ అండ్ స్టూడెంట్స్ ఆర్ లివింగ్ ఇన్ ద క్యాంపస్. సో ఓన్లీ వీకెండ్స్లో వాళ్ళు బయటకు వెళ్తారండి, దట్ టు లిమిటెడ్ టైమ్ విల్ బి పర్మిటింగ్ దెమ్.
సో ఎండ్ ఆఫ్ ద వీకెండ్ వాళ్ళు బయటకు వెళ్ళిన కూడా ఈవినింగ్ బిఫోర్ 9 o'clock దే హ్యావ్ టు బి ఇన్సైడ్ ఆఫ్ ద క్యాంపస్ అండ్ ఈవెన్ నైట్ టైం వీఆర్ ఆల్సో అపాయింటింగ్ సమ్ సెక్యూరిటీ పీపుల్ టు అబ్జర్వ్ ద స్టూడెంట్ అంటే ఎక్కడ కూడా ఏంటంటే ఒకళ్ళు ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు గోడలు దూకే టైప్ ఆఫ్ స్టూడెంట్ డెఫినెట్గా నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను నా పేరెంట్స్ ని కూడా అడుగుతాను ఎందుకంటే మన కంట్రోల్ ఉండదు ఎక్కడో దూరంలో వేరే దేశంలో ఉంటారు సో చదువుకుంటున్నామని అనుకుంటారు సో బట్ ఎలా ఉంటుంది అనేది కూడా పేరెంట్స్ ని కూడా అడుగుతాను అయితే సేమ్ యూనివర్సిటీలో అక్కడ లోకల్ హెల్త్ మినిస్టర్ ఆర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ విజిట్ చేశారు వీ హావ్ బీన్ అంటే అవర్ క్యాంపస్ వాజ్ విజిటెడ్ బై అవర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది బార్బడోస్ అండ్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ద బార్బడోస్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ద బార్బడోస్ అండ్ వీ ఫ్రీక్వెంట్లీ బ్రింగ్ ద మినిస్టర్స్ ఆఫ్ ది బార్బడోస్ సో వాళ్ళు ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం డెఫినేషన్ తర్వాత మాట్లాడదాం సో మినిస్టర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం School of Medicine for what I've seen today is a demonstration that they are well prepared for provision of medical education for all those students who come to this particular university from the Ministry of Education and we are interested in excellence, we are interested in the success of students. We believe that the particular journey that students take, the commitment that they make, is all part of the expression that they are comfortable and that they are happy with what they are receiving. I've seen demonstrated this evening that so many of the students are comfortable being educated at this institution. I look forward for our institution to grow. సో మినిస్టర్ గారు కూడా చెప్తున్నారు కాబట్టి ఇక ఇక్కడున్న ఆల్రెడీ పేరెంట్స్ ఉన్నారు అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఒక వెళ్ళాలనుకునే వాళ్ళకు వాళ్ళ సలహా ఏంటో మనం అడుగుదాం సో ఎవరు మాట్లాడతారు సో అక్కడికి వెళ్ళాలనుకునే పిల్లలకు మీరు ఇచ్చే సలహా ఏంటి షార్ట్గా చెప్పండి నాకు అక్కడికి వెళ్ళడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి శివ సార్ మాకు చెప్పాడు బాబుని అక్కడ పంపిస్తే చాలా మంచిగా పికప్ అవుతాడని అలాగే పికప్ అయ్యాడండి అక్కడికి వెళ్ళాక బాగా యాక్టివ్ కూడా అయిపోయాడు ఫుడ్ విషయంలో ఏం ప్రాబ్లం లేదండి కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఫుడ్ విషయం చాలా మంది మాట్లాడేశారు సో ఫుడ్ విషయం వదిలేద్దాం మనం ఇంకా మిగతా నెక్స్ట్ సో ఫీజెస్ అఫోర్డబుల్గా ఉన్నాయా అక్కడ ఎలా ఉంది హలో చెప్పండి సార్ ఐఎమ్ రమేష్ ఫాదర్ ఆఫ్ రితిగా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మా డాటర్ మిస్టర్ శివ గారితోనే ద్వారానే వెళ్ళింది అండ్ షీఈ్ అ గుడ్ స్టడీయింగ్ దేర్ అండ్ షీ గాట్ ద గుడ్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ 2017 అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మిస్టర్ శివ అండ్ ఛాన్సలర్ సార్ అండ్ ఎవ్రీబడి అండ్ ద ఫ్యాకల్టీ ఈజ్ వెరీ గుడ్ ఓకే అండ్ ఐ సజెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్ టు గో రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం సో థ్యాంక్ యూ ఓకే కంగ్రాచులేషన్స్ అండి సో థ్యాంక్ యూ సార్ సో మనం టైం తక్కువ లేదండి లేకపోతే మీ అందరితో కూడా మాట్లాడేసేవాడి సో మీరు కూడా షార్ట్గా చెప్పండి ఫైనల్గా ఎలాంటి సలహా ఇస్తారు అక్కడికి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి మీరు సో ఒకటండి ఫైనల్గా ఏంటంటే ఒక మంచి ఎడ్యుకేషన్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి అక్కడ ఇచ్చే స్టాండర్డ్లో 100% వీ కెన్ గ్యారంటీ అబౌట్ ఎంసీఏ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మా క్వాలిటీ అట్లీస్ట్ ఎంసీఏ పాస్ అవుతారు ఇఫ్ ద స్టూడెంట్ ఇస్ రియల్లీ కోపప్ బాగా చేసుకోగలిగితే దే డూ హ్యావ్ ఆప్షన్ టు క్లియర్ యూఎస్ఎంఎల్ఈ అండ్ దే కెన్ గెట్ ద రెసిడెన్సీ ప్రోగ్రామ్ ఇన్ ద టాప్ 5 కంట్రీస్ సో ప్రోగ్రామ్ ఇట్ ఈస్ 5 years టోటల్ 14 ట్రై సెమిస్టర్స్ 3 ట్రై సెమిస్టర్ ప్రీ మెడికల్ 5 semesters వచ్చేసి బేసిక్ సైన్సెస్ 1 semester యూఎస్ఎంఎల్ఈ రివ్యూ అండ్ 6 semesters వచ్చేసి మనకి క్లినికల్ రొటేషన్ అండి స్టూడెంట్ కి అండర్స్టాండబుల్ గా ఉంటుంది అంటే మనకి 3D యానిమేటెడ్ టెక్నాలజీ మనకి విజువలైజేషన్ టీచింగ్ అంతా ఉంది కాబట్టి స్టూడెంట్స్ కెన్ డెఫినెట్లీ చూస్ దిస్ యూనివర్సిటీ ఎందుకంటే చదివేదానికన్నా కూడా మీకు ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ టు చూస్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభాకర్ గారు మీరు క్రిస్ప్గా నేను ఉపాధ్యాయుడిగా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి ఒకటి ఒక విద్యార్థి చెప్పారు హోమ్ సిక్నెస్ గురించి ఇవన్నీ పోవాలంటే మేము వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తుంటాం ఓకే అంటే పీరియాడికల్గా హోమ్ సిక్నెస్ ఎలా కాంకర్ చేసుకోవాలి ఎలా హాయిగా ఉండాలి ఎలాగంటే చదువుకోవాలి స్టడీ అవర్స్ కంపల్సరీ అది కాకుండా మరొక మంచి విషయం ఏంటంటే ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కూడా మేము పెడుతున్నాం ఇప్పుడు ఓకే ఈ సెషన్ నుండి ఆన్లైన్ చాలా రిప్యూటెడ్ డాక్టర్స్ మన ఇండియా నుండి కూడా వాళ్ళు ఆన్లైన్ మాట్లాడతారు అన్నమాట సో ఈ విధంగా అంటే నెలకు ఒక డాక్టర్ మాట్లాడుతుంటారు గ్యాస్ట్రాంట్రోలజిస్టు పల్మనాలజిస్టు కార్డియోలజిస్టు సో ఈ విధంగా కూడా ఈ సెషన్ నుండి ప్లాన్ చేస్తున్నాం ఓకే సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్
సో వ్యూవర్స్ విన్నారు కదా వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బుడాస్ గురించి. సో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయో అక్కడే చదువుకొని వచ్చిన స్టూడెంట్స్ చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్గా కనబడుతున్నారు. సో ఎవరైనా ఎంబీబీఎస్ అబ్రాడ్లో ఆలోచిస్తే డెఫినెట్గా వాషింగ్టన్ యూనివర్సిటీ ఆఫ్ బార్బుడాస్ గురించి కన్సిడర్ చేయొచ్చు. దివాల్టీ స్టడీ టైం. We'll be right back.